బెన్నీ సిన్సియర్గా ఆలోచిస్తున్నాడు, చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి ఎంకరేజ్ చేయడం తప్పితే. మీ డాడీ మరి స్ట్రిక్ట్గా ఉంటారు అన్నిటికీ అని చెప్పారు. సినిమాల విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం డాడీ ప్రొఫెషన్ అదే కాబట్టి మిమ్మల్ని ఏం అడ్డు చెప్పలేదు, అంతవరకు సంతోషమేనా? ఓకే, అసలు అడ్డు చెప్తారని అనిపించిందా ఎప్పుడైనా? అంటే నేను ఇండస్ట్రీలో వస్తానంటే డాడీ వద్దంటారేమో అన్న థాట్ ఎప్పుడన్నా? ఇంతకుముందు వద్దనే అనేవాళ్ళు. అవునా? ఇప్పుడు ఏమో 1 ఇయర్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, మారిపోయారు డాడీ? మీకు సమ్మిచ్చాను. ఓకే, మదర్ సలహా ఇవ్వడం వల్ల మారిపోయారు. ఓకే, మీ మదర్ సపోర్టివ్గా ఉంటారా ఇలాంటి విషయాల్లో, అంటే ఏ నిర్ణయం తీసుకున్నా మీకు ఓకే? మా మదర్ సపోర్టివ్గా ఉంటారు. అంటే మా మదర్ కూడా ఫస్ట్లో అనేవాళ్ళు వద్దని, కానీ తర్వాత ఇప్పుడు ఓకే అంటున్నారు. ఎందుకని? అంటే ఆ మార్పు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అదే మరి, అంటే మీ ఇంట్రెస్ట్ చూసి వద్దనకూడదు, పిల్లల ఇంట్రెస్ట్ నడవనిద్దామని అంతేనా ఆలోచించారు. సో మీ ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరైనా ఏమైనా సలహా ఇచ్చారా, ఇలా చేయి బెన్ని, ఇది బెటర్, ఇలా ఉంటే బెటర్ అన్నట్లుగా ఏమన్నా? మా అన్న ఇచ్చేవాళ్ళండి, డాడీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ సన్ భారతి అన్న అని. వాడి పేరు భారతీరాజ, నా ఫస్ట్ పిక్చర్ డైరెక్టర్ పేరు భారతీరాజ. వాడు సినిమా రిలీజ్ పుట్టాడని వాడు భారతీరాజని పేరు పెట్టారు మా అన్నయ్య. ఓ, ఆ ఇన్స్పిరేషన్తోనే పెట్టారా పేరు? ఆ సినిమా వచ్చింది అంటే మా అన్నయ్య నా సినిమా ఎక్కువ చూడండి అంటే చాలా ఇష్టం అనమాట. మా ఫోర్త్ బ్రదర్ వాడి సన్ అనమాట, నేనే పేరు పెట్టేవాడు భారతీరాజ్ అని పెట్టాను. ఎంతమంది సార్ మీరు బ్రదర్స్? మేము సేవం బ్రదర్స్, నేను సేవం. అందరు లేరు, కొంత లేరు, కొంత ఉన్నారు. ఇప్పుడు నేను ఈ అన్నయ్య, నేను ఇంకొక అన్నయ్య ఉన్నాడు విజయవాడు, ముగ్గురం మిగిలాం ఏడుగురులో. మీ బ్రదర్స్ ఎవరిలోనన్నా ఇంకా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు, మీరు ఒక్కళ్ళే ఇందులోకి వచ్చారు. ఓకే, మరి అప్పుడు మిమ్మల్ని ఇలా ట్రైనింగ్ తీసుకుంటాను నేను సినిమాల్లోకి వెళ్తానంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేశారా మరి? అన్నయ్య ఆయన ఎంకరేజ్ చేసేవాడు. ఓకే, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం కాదు కూడా ఆయన ఎంకరేజ్ చేశారు మాగాని. సో మీ సక్సెస్ని కూడా హ్యాపీగా ఫీల్ అయింది ఆయననా? ఆయనే. మీది ఎక్కడ సార్ ఊరు, ఎక్కడ మీది? రాయలసీమ కోయరుకుంటలో పుట్టానంట, నాకు తెలియదు. ఓహో, మరి ఏ వయసులో అక్కడ నుంచి వెళ్ళిపోయారు మీరు? మా ఫాదర్ డిప్యూటీ కలెక్టర్ అమ్మా, ఉద్యోగం అయితే అని ఊరు తిరిగేవాళ్ళం. చిన్నతనం ఎక్కువగా మీది ఎక్కడ గడిచింది అయితే? ఏలూరు. ఓ, మీకైతే ఏ స్లాంగ్ ఎక్కువ అలవాటు ఉంటుంది ఏలూరు? కాలేజ్ స్కూలింగ్ ఎక్కడ జరిగింది సార్ మీది? గుంటూరు ఏసీ కాలేజ్ ఇంటర్మీడియట్ సిఆర్డి కాలేజీలో సెకండ్ ఇంటర్ అట్లా గుంటూరు ఏలూరు అలా చోట చదివాను. ఇంకా చిన్నప్పుడు చదివిందని నాకు గుర్తు కూడా లేదు. హీరోస్ అనేసరికి అంటే సినిమా ఇండస్ట్రీలో ఒకటి నేర్చుకుని వచ్చేస్తే సరిపోదు, ఇంకా చాలా మల్టీ టాలెంటెడ్గా డాన్స్ అని ఇంకా ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, డాన్స్ అది నేర్చుకున్నారా, ఎక్కడ నేర్చుకున్నారు? డాన్స్ ఇక్కడే నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటున్నారా? చిన్నప్పుడు ఎప్పుడు నేర్చుకోలేదా? అంటే అంత డాన్స్ వైపు అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు వెళ్ళలేదండి. మీకు ఇండస్ట్రీలో ఎవరు ఫేవరెట్ యాక్టర్? పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అండి. ఎందుకంటే మీ డాడీ సినిమా అది చూసి అక్కడ నుంచి అట్లా జరిగిందా, నార్మల్గానే పవన్ కళ్యాణ్ గారు అంటేనే? చిన్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అండి. ఓకే, ఏ సినిమా చూసారు చిన్నప్పుడు? అంటే టీవీలో నాకు స్పృహ తెలిసి పవన్ కళ్యాణ్ సినిమా నేను చూసిందంటే తమ్ముడు చూసానండి. ఎవరిని మీరు ఎక్కువ ఇమిటేట్ చేసేది కరెక్ట్గా బాగా? అంటే ఇమిటేట్ అంటే నేను అప్పుడప్పుడు వాయిస్ చేస్తుంటాను. ఎవరు? యాక్టర్స్ది కాదండి, నా సపరేట్ నేను క్రియేట్ చేసుకున్న వాయిసెస్ లాగా. అవునా? ఓ, ఇది కొత్తగా ఉంది అండి. అంటే మామూలు ఫెమిలియర్ వాయిస్ని చేయడం వేరు, మీరు క్రియేట్ చేసుకున్న వాటిని? ఫెమిలియర్ వాయిస్ని ఎప్పుడు చేయలేదండి, నా క్రియేట్ చేసుకున్న వాయిసెస్తో. అంటే అప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్స్లా చేశానండి మామూలు మా ఫ్రెండ్ సర్కిల్లోనే. దానిలో లైక్ 7-6 క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ నేనే వాయిస్ చేసి అలా చేసేవాడిని. ఏది ఒకటి కొంచెం జస్ట్ మాకు ఏదన్నా చూపించండి ఒకటి చెప్పి. చూపిస్తాను. మీరు చేసి చూపించండి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడి. అందులో సమీర్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ వాయిస్ ఇలా ఏం చేస్తున్నారు నువ్వు అలా కొంచెం అలా ఉంటుందండి వాయిస్. ఓకే, అలా డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్ ఉంటుంది, లేడీ వాయిస్ అలా. అది అప్పుడు లేడీ వాయిస్ కూడా చేస్తారా? అప్పుడు చేశాను. ఏ ఒక్కసారి చూపించండి ప్లీజ్. లేడీ వాయిస్ రాదండి అంత ఈజీ. అవునా? కొంచెం బాగా సిగ్గుపడుతున్నారు సుధాకర్ గారు, మీ అబ్బాయి కొంచెం షై ఉంది. ఎలా ఇండస్ట్రీలో ఎలా అయితే ఓకేనా, అంటే గెటా నవ్వగలుగుతారా? డైలాగ్ బాగా చెప్తారు మా తర్వాత, ఇప్పుడు కొంచెం మొహమాట పడుతున్నాడు కానీ బాగా చెప్తాడు డైలాగ్. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ మీద మన ఫోటోకి సెషన్ చెప్పి ఫోటో సెషన్ పెట్టాం, అది చెప్పి బాగా చేశాడు. సో స్టిల్స్ అయ్యి బాగా ఇచ్చారు అక్కడ. అక్కడ అనిపించలేదా కొంచెం షైగా, ఏంట్రా ఈ పోజులన్నీ అన్నట్లు? అంటే అప్పుడు
అంటే కెమెరా కంటే ఎలా ఉంటారు అని ఒకసారి చూడడానికి ఫోటోషూట్ ప్లాన్ చేశారు డిసెంబర్ మంత్లో. అప్పుడు బాగానే తీశారు, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ తీశారు అప్పుడు. ఓకే, మీ డాడీ ఎంగేజ్ లో ఫోటోలు ఇచ్చేస్తుంటే సరిపోయేదేమో, సరిపోయేది కదా, ఇంచుమించు కొంచెం అలానే ఉంటుంది కాబట్టి. సార్, ఒక నటుడికి ఎలాంటి ట్రైనింగ్ కావాలంటారు మీరు? ఏదైనా సరే యాక్టింగ్ అనేది ఈజీగా తీసుకోవాలి, లాస్ట్ ట్రైన్ అయిపోయి తీస్తే ఉండకూడదు. ఈజీగా తీసుకుంటే యాక్టింగ్ అదంతా అదే వస్తుంది. ఫ్రీగా ఉండాలి, ఇన్హిబిషన్ లేకుండా ఫ్రీగా ఉండాలి. అదే చెప్తుంటా, ఇన్హిబిషన్ ఉండకూడదు, ఫ్రీగా ఉండాలి. సో అప్పుడు సినిమాల్లో భారతీ రాజా గారు మిమ్మల్ని ఎంపిక చేయడానికి రీజన్? పెద్ద కథ, చాలా ఇంటర్వ్యూ చెప్పాను, చాలా ఇంటర్వ్యూ చెప్పాను నేను, మళ్ళీ మొదటి నుంచి అక్కడ చెప్పుకుంటా కష్టం. రెండు రెండు ముక్కల్లో చెప్పండి మా వ్యూవర్స్ కోసం. తమిళనాడు హోటల్ హోటల్కి వెళ్తుంటే హోటల్ని చూశాడు భారతీ రాజా, యాక్ట్ చేస్తామంటే ఫిల్మ్ స్టూడెంట్ అంటే యాక్ట్ చేస్తాను అలా నాకు ఫస్ట్ ఛాన్స్ అలా వచ్చి అది కీలక మాట్లాడు తూర్పు లేదు తమిళ ఇంకా అలా అలా తమిళ్ యాక్ట్. లియో ఎంటర్టైన్మెంట్, ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.